కీర్తనలు 139వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. వెనుకను ముందును దేవుడెలా ఆవరించి ఉంటాడు? ఆయన తలంపులు మన ముందును మన వెనుకను ఉంటాయి. పరలోకములోని దేవుని తలంపులు కార్యరూపము దాల్చడాన్ని చూడవచ్చును. భూలోకములు ఒక చిన్న పరలోకము వంటి ఏదేను వనాన్ని సృష్టించినప్పుడు దేవుడు స్వయంగా దిగివచ్చి ఆదాము హవ్వలకు ఆయన ఉద్దేశాలను చెప్పేవాడు. కనుక వారు ఆయన తలంపులతో నింపబడి ఉండుటచే పరలోక వాతావరణము అక్కడ ఉండేది. అయితే సాతాను తన తలంపులతో అనుమానపు బీజాలను నాటినాడు గనుక చెడు అనేది వచ్చింది. నీవెవరితో మాట్లాడుచున్నావో సాంగత్యము చేయుచున్నావో జాగ్రత్త వహించాలి. వారు నీలో విషపు తలంపులు నాటుతున్నారు. ప్రతి తలంపును క్రీస్తుతో పోల్చి పరీక్షించుకోవాలి. నేను యవ్వనస్తునిగా ఉన్న కాలములో అనేక మంది ఇచ్చిన సలహాలను ఆ సాయంకాల ప్రార్థనలో దేవునితో సరిచూచుకునేవాడను. దేవునివి కాని తలంపులను వదిలివేసి దయా కనికరమతో కూడిన దేవుని తలంపులను పొందుట వలన అవి నాలో స్థిరపడ్డాయి. కొన్ని తలంపులు దేవునివి కావని దేవుడు చూపిస్తే వాటిని వదిలివేసేవాడిని. దేవుడు అలాంటి తలంపులను నాలో నుండి తీసివేయక నేర్పించకపోతే నేను నాశనమై పోయేవా. మన చుట్టూ సాతాను తలంపులు ఉంటాయి. ఆ తలంపులు మనలోనికి వచ్చినప్పుడు నరకము కూడా మనలోనికి వస్తుంది. నరకపు ఉద్రేకాలు మనలను తాకడం ఆరంభిస్తాయి. అట్లు ఆదాము మోసగించబడ్డాడు. సాతానుడు తన తలంపులను హవ్వ హృదయములో స్థాపించాడు. ఆమె వాటి ప్రకారము చేసినది. తలంపులు రావచ్చును కానీ నీవు వాటి ప్రకారము చేయవచ్చునా? నీవు అలా చేసిన ఎడల నీలోనే నరకము ఉంటుంది. నీవు ఇతరులకు ప్రమాదకరంగా మారిపోగలవు. నీవు ఎక్కడికి వెళ్ళినను నీవ తలంపులను నాటుతూ నీవొక ప్రమాదకరమైన వ్యక్తిగా ఉంటావు. హవ్వ అట్లే ప్రమాదకరముగా మారిపోయినది. దేవుడి జ్ఞానం గలవాడు అని దావీదు చెప్పుచున్నాడు. దేవుని తలంపులతో నింపబడి వాటిలో స్థాపించబడినవాడు ఈ లోకంలో జయశీలుడు. ప్రతిరోజు ఆయన తలంపులు నీతో కలిగించాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నిస్తుంటాడు. ఆ తలంపులను వృద్ధి చేయవాడు. నీ హృది ధనాగారము విషయమై జాగ్రత్తగా ఉండు. నీవు ప్రార్థించినప్పుడు నీవు పలికే ప్రతి మాట శక్తితో నింపబడి పరలోకంలో వినబడుతుంది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.